హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈరోజు మనం లాగ్ ఏంటో తెలుసా? ఫేషియల్ అనమాట. ఇంట్లోనే ఉండి ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఫేషియల్ చేసుకుంటే ఆ సంతోషం వేరనమాట. బయటికి వెళ్ళి వందలు వేలు పెట్టి మనం ఫేషియల్ చేయించుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇలా ట్రై చేస్తే నేను చెప్పిన టిప్స్ అన్నీ మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు ఇంట్లోనే ఫేషియల్ అయితే ఈజీగా అండ్ సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 20 మినిట్స్లోనే మన ఫేషియల్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. మనం పెళ్ళికి వెళ్ళినా, అకేషన్కి వెళ్ళినా, ఇంకా పార్టీలకు, ఫంక్షన్లకు, ఏదానికి వెళ్ళినా కూడా మనం ఖచ్చితంగా ఫేషియల్ చేయించుకోవాలని అనుకునే వారికి ఖచ్చితంగా ఈ టిప్ అయితే మంచిగా మీకు రిజల్ట్ అయితే వస్తుంది అండ్ సూపర్ వర్క్ అవుతుంది అనమాట. ఓకేనా? మనము నెలకు ఒకసారి అయినా 2 సార్లు అయినా ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాము. బయటకు వెళ్ళినప్పుడు కానీ, పెళ్ళిళ్ళకు, పార్టీలకు ఇలా వెళ్ళినప్పుడు ఆ ఫేషియల్ అయితే మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఓన్లీ 20 మినిట్స్లోనే మనం ఫేషియల్ అయితే చేసుకోవచ్చు. 20 మినిట్స్ కూడా పట్టదండి, ఓన్లీ 50 మినిట్స్లోనే మనము ఫేషియల్ అయితే చేయించుకోవచ్చు అనమాట, చేసుకోవచ్చు ఇంట్లోనే. ఓకే, మనకు కావాల్సినవన్నీ నేను చూపిస్తాను. ఖచ్చితంగా దీంట్లో 5 టిప్స్ అయితే ఉంటాయి. 5 టిప్స్ కూడా మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే నేను ఒక బీట్రూట్ తీసుకున్నా. ఓకే, బీట్రూట్ తీసుకుని దాని పీల్ అంతా తీసేసి మిక్సీ అయితే పట్టేసుకున్నాను అనమాట. మిక్సీ పట్టేసుకొని ఇంకా దానికి వచ్చిన జ్యూస్ అంతా కూడా, ఇందులో వాటర్ వేయకుండా అందులో వచ్చిన జ్యూస్ అంతా కూడా నేను ఫిల్టర్ అయితే పట్టేస్తున్నాను. చూడండి, ఫిల్టర్ పట్టేస్తే మనకి ఇంతలో కాయ అయినా కూడా కొంచెమే వస్తుంది కదా, ఆ కొంచెము మనకు చాలా చాలా సరిపోతుంది అనమాట. నేను పట్టిన కాయ అయితే కొంచెం పెద్దగానే ఉంది బీట్రూట్. ఓకే, నీకు సరిపడ తీసుకోండి. ఓకే, మనం ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నప్పుడు అది వస్తుంది కదా, పిప్పి వస్తుంది కదా, అది అనేది పక్కన పెట్టేసుకోండి. మనం ఇందులో అది కూడా ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? మొత్తం ఫిల్టర్ అయితే పట్టేసుకున్నా, నేను తీసుకున్న కాయకైతే ఇది వచ్చేసింది అనమాట. ఓకేనా? ఇప్పుడైతే ఇంకా మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే కొంచెం బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకోవాలి. ఒక స్పూను ఇంకా కొంచెం వేసుకోండి, ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను నేను. ఇక్కడైతే కొంచెం మనం రోజ్ వాటర్ అందరికీ తెలిసినదే. మనం ఫస్ట్ చేసే టిప్ ఏంటో తెలుసా? ఫస్ట్ వచ్చేసి మనం క్లీనింగ్ అనమాట. ఫేస్ అయితే క్లీనింగ్ ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. చూడండి, ఈ రెండు కలిపేసి, రోజ్ వాటర్ అండ్ బీట్రూట్ జ్యూస్ అయితే కలిపేసి, ఇక్కడ నేను ఆల్రెడీ ఫేస్ వాష్ అయితే తీసొచ్చాను. ఫేస్ మీద అయితే ఏది కూడా ఉంచుకోకండి. ఏదైనా ఫేస్ వాష్ చేసుకుంటున్నా, మనం ఏదైనా టిప్ చేస్తున్నా, ఫేస్ మీద అయితే ఏది ఉంచుకోవద్దు అనమాట. ముఖం మీద క్లీన్గా కడిగేసుకుని రండి. ఓకేనా? ఫస్ట్ అయితే నేను ఫస్ట్ స్టెప్ అనమాట. అయితే ఇదైతే మొత్తం, ఒకవేళ మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్తో కూడా మీరు మొత్తం క్లీన్ చేసేసుకోండి ఇందులో దాంతో. ఓకేనా? నేనైతే ఇక్కడ హ్యాండ్తోనే క్లీన్ చేసేసుకుంటున్నా. అంటే మొత్తం ఇలా రాసేసుకోవాలన్నమాట. ఫేస్కి అంతా కూడా మనం అప్లై చేసేసుకోవాలి. ఓకే, ఫేస్కి అంతా కూడా అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్కుకైతే అప్లై చేసేసుకోండి. ఓన్లీ మనము మొహం ఒక్కటే బాగుండాలని అనుకోకూడదు, మన నెక్ కూడా బాగుండాలి. నెక్ కూడా డార్క్గా కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు ఫేస్ ఒకలాగా, నెక్ ఒకలాగా ఉండకూడదు కాబట్టి ఇక్కడ నేనైతే ఏ చేసుకున్నా కూడా నెక్కుకైతే నేను అప్లై చేస్తాను. మీరు ఏంటంటే ఒకవేళ ఇలా ట్రై చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఏదైనా ఒక శారీ కావచ్చు, ఒక టీషర్ట్ కావచ్చు, డ్రెస్ కావచ్చు, కొంచెం పాతవైతే వేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే అంత రాసేసుకున్న తర్వాత వెంటనే నేనైతే క్లీన్ చేసేసుకున్నాను అనమాట. అంటే నేను వాటర్తో క్లీన్ చేసుకోలేదు, మామూలుగా అయితే అలానే కర్చిప్తో అంతా క్లీన్ చేసేసుకుంటున్నా. ఓకే, ఫస్ట్ అయితే మన ఫస్ట్ స్టెప్ అనమాట ఇది. ఓకే, ఇంకో మళ్ళీ ఇప్పుడు సెకండ్ అనమాట. సెకండ్ స్టెప్ ఏంటంటే మనం ఇందాక పీల్ పక్కకు తీసేసుకున్నాము కదా ఆ పిప్పి, అది వేసేసుకొని ఇంకా కొంచెం షుగర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఓకేనా? షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం కొంచెం బీట్రూట్ రసం అయితే యాడ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ జ్యూస్ అయితే తీసేసుకున్నాం కదా, దాంట్లో జ్యూస్ అయితే ఉండదన్నమాట. మనకి ఇప్పుడు ఈ షుగర్ వల్ల మనకి చాలా కాంతివంతంగా వస్తుంది అనమాట ఫేస్ అయితే. మనకున్న ఓపెన్ పోర్స్ అంతా ఓపెన్ అయిపోయి, మనకున్న పోర్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అందులో ఉన్న డస్ట్ అయితే వెళ్ళిపోతుంది వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఫేస్ అంతా కూడా నీట్గా చేసేసుకోవాలి ఇప్పుడు. ఓకే, మొత్తం స్క్రబ్ చేసేసుకోండి. ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా స్క్రబ్ చేసేసుకున్నామంటే మన ఫేస్లో ఉన్న మనకు తెలియకుండా పోర్స్ అయితే ఉంటాయన్నమాట, అవి అయితే ఇక్కడ ఓపెన్ అయిపోతాయి. మనకు ఇంకా నీట్గా లోపల ఉన్నదంతా డస్ట్ అంతా బయటకైతే వచ్చేస్తుంది అనమాట. మొత్తం ఇంకా నెక్కి అండ్ ఫేస్కి మొత్తం కూడా స్క్రబ్ చేసేసుకోండి బాగా నీట్గా. ఓకేనా?
చూడండి, నెక్ కూడా అప్లై చేసామంటే మనకి చాలా చాలా సూపర్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ హార్స్గా కాకోకుండా కొంచెం స్మూత్గా అయితే రబ్ చేయండి, ఎక్కువ అయితే రబ్ చేయకండి. ఓకేనా? చూసారా, మొత్తం మనం ఫేస్కి అంతా కూడా రబ్ చేసేసుకోవాలి. కానీ ఎక్కువ రబ్ చేశారంటే ఫేస్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట. మనం ఇక్కడ కొంచెం షుగర్ అయితే యాడ్ చేస్తాం కదా, అదైతే కొంచెం రఫ్గా ఉంటుంది అన్నమాట. మీరు రఫ్గా చేయకోకుండా కొంచెం స్మూత్గా చేసేసుకోండి. ఓకేనా? మీరు ఎంత స్మూత్ చేసుకున్నారంటే అంత ఫేస్ అయితే అంత బాగుంటుంది అన్నమాట, డ్యామేజ్ కాకుండా. ఓకేనా? మొత్తం బాగా స్క్రబ్ చేసేసుకోవాలి. తలకి ఇక్కడ ఈ పక్క మొత్తం కూడా అంత నీట్గా ఎక్కడ గ్యాప్ లేకోకుండా ఇంకా చేసేసుకోండి. ఓకే? స్క్రబ్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అంత స్క్రబ్ చేసేసుకున్నారు కదా, మనం చాలా టైం అయితే అనవసరం. మనకి ఇంకా అయితే స్క్రబ్ చేసుకున్న వెంటనే ఇంకా మనమేం ఫేస్ మీద ఉంచుకోవాల్సినంత అవసరం ఉండదన్నమాట. ఓకేనా? మనమైతే క్లీన్ చేసుకోవాలి. చూసారా, కొంచెం బ్రైట్గా అనిపిస్తూ ఉంది కదా. మొత్తం నేను మీకు లైవ్లోనే చూపిస్తున్నా, చూడండి. నేను ఇంకా పక్కకు కూడా వెళ్ళకుండా మీకు చూపిస్తూ ఉన్నా. ఓకేనా? ఆల్రెడీ నాకైతే బ్రైట్నెస్ అయితే కనిపిస్తూ ఉంది, మీకు కూడా కనిపిస్తూ ఉంది చూడండి. అప్పటికే మనకు చాలా బ్రైట్ అనిపిస్తూ ఉంది ఫేస్ అయితే, కానీ చాలా నీట్గా అండ్ బ్రైట్గా అనిపిస్తూ ఉంది. ఓకే? ఇప్పుడైతే మళ్ళీ మనం ఈ మొత్తం వాటర్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఓకే? బాగా నీట్గా అయితే మంచి కాటన్ క్లాత్ తీసుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఇంకా థర్డ్ స్టెప్ అయితే చూపిస్తాను. ఓకే? నీట్గా క్లీన్ చేసేసుకున్నాం కదా. ఓకే, ఇప్పుడైతే చూడండి చాలా బ్రైట్ అనిపిస్తూ ఉంది కదా, చాలా బ్రైట్ అనిపిస్తూ ఉంది. ఇప్పుడైతే ఇది చేసేసుకున్న తర్వాత కొంచెం హాట్ వాటర్ అన్నమాట, ఇది హాట్ వాటర్లో కచ్చి ముంచేసి ఇంకా నేనైతే అది ఒక 3 మినిట్స్ అలా పెట్టేసుకోవాలన్నమాట మన ఫేస్ మీద. అప్పుడే మనకి ఇంకా ఇవి పోర్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా, ఇంకా నీట్గా మన ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం కూడా క్లీన్ అయిపోతుందన్నమాట. అలా పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా చాలా ఫేస్ అయితే మంచి గ్లో ఇస్తుంది అండ్ ఇంకా బ్రైట్ అనిపిస్తుంది అన్నమాట. చూడండి, మొత్తం అవి ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఇంకా మనం ఇలా హాట్ వాటర్తో పెట్టేసుకున్నామంటేనా ఇంకా నీట్గా లోపల ఉన్న డస్ట్ మొత్తం అంతా క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఓకేనా? ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా చేసేసుకోండి హాట్ వాటర్తో. ఓకేనా? ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే ఆవిరి అయితే పట్టేసుకుంటారనమాట, అది కూడా పర్లేదు, అది కూడా బాగానే ఉంటుంది. అలా కూడా ట్రై చేస్తే అలా కూడా ట్రై చేయండి. నేనైతే ఇలా ట్రై చేస్తున్నా. ఇప్పుడైతే ఇంకా 4th టిప్ అన్నమాట. ఓకే? ఇప్పుడైతే కొంచెం నేను ఇక్కడ అలోవెరా జెల్ అయితే వేస్తున్నా. ఇప్పుడైతే బాగా ఇవైతే రెండు కలిసేలాగా మిక్స్ అయితే చేసేయాలి. ఓకే? ఈ రెండు కలిపి ఇప్పుడు మనం ఫేస్కి అయితే రాస్తాం. చూడండి, బాగా మిక్స్ అయితే చేసేసుకోండి. నా చేతిలో సైడ్ మొబైల్ ఉందన్నమాట, అందుకే నేను ఒక్క చేతి అయితే ఇక్కడ కలిపేస్తున్నా. ఓకే? చూసారా, నేనైతే ఇప్పుడు ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫేస్కి అయితే రాసేసుకుంటున్నా. బాగా అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఏందో తెలుసా మనకి? ఇంకా మసాజ్ అన్నమాట. ఇది 4th టిప్ అండి, ఇది మసాజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మనము ఏం చేశారనుకోండి కొంచెము అలోవెరా జెల్ అయితే ఎక్కువ వేసుకున్నట్లయితే కొంచెం థిక్కు కంటెన్సీలో అయిపోతుంది. ఒకవేళ మాకు వద్దు, కొంచెం లూజ్గా ఉంటే ఏం బాగోదు అనమాట, కొంచెం థిక్గా ఉంటేనే మనకు బాగుంటుంది ఇక్కడ రాసేసుకోవడానికి. ఓకే? జారిపోకుండా మనకి నీట్గా అయితే ఉంటుందన్నమాట. మనం థిక్గా కనిపిస్తూ ఉంటుంది అలోవెరా జెల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే. ఇక్కడైతే చూసారా, నేనైతే హ్యాండ్తోనే మొత్తం అప్లై చేసేసుకుంటున్నా, నెక్కి అండ్ ఫేస్కి రెండు కూడా మొత్తం అంతా రాసేసుకోండి. నీట్గా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మసాజ్ అయితే చేసేసుకోవాలి మనకి, ఎందుకంటే మన ఫేస్లో ఉన్న పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేసేయాలన్నమాట మసాజ్ చేసుకొని. ఓకేనా? ఓకే, నీట్గా అయితే మనము అప్పో డైరెక్షన్లో నీట్గా చేసేసుకోవాలి. చూడండి, మన ఇప్పుడు ఇవి చేసుకోవడం వల్ల మనకి ముడతలున్న అండ్ చర్మము కొంచెం సాగిన అలా ఉంటుంది కదా, కిందికి వచ్చిన అలా ఉంటుంది కదా, అలా అయితే ఇలా చేసుకున్నట్లయితే మనకి ఫిట్గా అయితే అయిపోతుంది అన్నమాట. లూజ్గా ఉన్న ఫేస్ కూడా మనకి ఫిట్గా అయిపోతుంది అండ్ నీట్గా అయిపోతుంది.
చూడండి, మనం అప్పు డైరెక్షన్లో అయితే చేసేసుకోవాలి. కొంచెం బాగా చేసేసుకోండి, నీట్గా కూడా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా చేసేసుకున్నామంటే మనకి సూపర్గా ఉంటుందన్నమాట. చూసారా, మన ఫేస్ అయితే చాలా, మన చర్మం అయితే చాలా ఫిట్గా అయిపోతుంది. అండ్ మనకి ఇక్కడ ముడతలు ఉన్నా కూడా ముడతలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా చేసేసుకుంటే మనము వీక్లీ 1 టైం 2 టైం అయినా చేసేసుకోవచ్చు ఇది. ఓకేనా, చూడండి మొత్తం నీట్గా చేసేసుకోవాలి. ఇంకా కళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఓన్లీ మనం రింగ్ ఫింగర్ అయితే తీసేసుకొని అలా అనుకోవాలన్నమాట. దాంతోనే అనుకోవాలి, ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం కంటి కింద కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మనకి కంట్లో పొడుచుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా, చూడండి మనం రివర్స్లో అయితే అవ్వాలన్నమాట. రివర్స్లో అంటేనే మనకి ఇక్కడ ఇది నీట్గా ఉంటుంది అన్నమాట ఫేస్ అయితేనా. ఓకేనా, ఫిట్గా అయిపోతుంది అండ్ ముడతలు ఉన్నా కూడా ఇంకా పోతాయి అన్నమాట. ఓకేనా, చూసారా కొంచెం అలా మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మసాజ్ అయితే మనకు బ్లడ్ సర్కిల్ అనేది బాగా జరుగుతుంది అన్నమాట మసాజ్ చేసుకోవడం వల్ల. ఓకే, బాగా నీట్గా అయితే ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా నేనైతే బాగా చేసేసుకుంటున్నా ఇక్కడ. ఓకే అండి, మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే క్లిక్ చేయండి, వీడియో ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే కంప్లీట్గా అయిపోయింది, ఇంకా మసాజ్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే చూసారా నా స్కిన్ చూసారా, చాలా చాలా బ్రైట్గా అనిపిస్తూ ఉంది కదా, చాలా నీట్గా అనిపిస్తూ ఉంది చూడండి, మీకే అలా అర్థమైపోతుంది. ఇప్పుడైతే ఇది 5 టిప్ అన్నమాట, లాస్ట్ ఇదే ఇంకా. ఓకే, ఇప్పుడైతే కొంచెం శనగపిండి అయితే తీసుకున్నా, అలానే కొంచెం బీట్రూట్ జ్యూస్ అయితే తీసుకున్నానండి. ఓకేనా, ఈ రెండు బాగా కలిపేసుకోండి. మనము థిక్ కంటెంట్స్ అయితే చేసేసుకోండి, ఒకవేళ లూజ్గా అయిందనుకోండి అదైతే మనకి జారిపోతూ ఉంటుంది, అలా కాకుండా కొంచెం థిక్గా అయితే చేసేసుకోండి, చాలా బాగుంటుంది. మనం రాసుకున్నా సరే బాగా నీట్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇలా ఉండాలి. ఇప్పుడైతే మనకి ఇదైతే అయిపోయింది. ఇంకా నేనైతే పెరుగు యాడ్ చేశాను కదా, పెరుగు అయితే మనకి నీట్గా మన స్కిన్ అయితే చాలా స్మూత్గా వేస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడైతే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇది ఫేస్ ప్యాక్ అన్నమాట, లాస్ట్లో చేసేది ఫేస్ ప్యాక్ అన్నమాట. ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు లాస్ట్. ఇంకా ఓకే, నీట్గా అయితే మనకి చూడడానికి చాలా చాలా కలర్ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంది కదా, ఇది చాలా బాగుంటుంది ఇది కలరు. ఇంకా మనం పింక్ సైడ్ కాబట్టి మన ఫేస్ అయితే పింక్ సైడ్లోనే వస్తుంది ఇప్పుడు, చూడండి బాగా. ఓకే, మన ఫేస్కి అంతా కూడా మొత్తం ప్యాక్ అయితే వేసేసుకోవాలి నీట్గా. అలానే మనం నెక్ కూడా వేసేసుకోవాలి, ప్యాక్ అంతా కూడా నీట్గా వేసేసుకోండి, ఎక్కడ గ్యాప్ లేకోకుండా ప్యాక్ మొత్తం నీట్గా వేసేసుకోండి. ఓకే, చాలా చాలా బాగుంది కదా కలర్, అయితే నాకు చాలా నచ్చింది కలరు, చాలా బాగుంది. ఓకే, ఇక్కడ నెక్ కూడా నేను రాసుకుంటున్నాను చూడండి. మనము ఏది అప్లై చేసినా కూడా కొంచెం నెక్కుకైతే యాడ్ చేసేసుకోండి, ఎందుకంటే నెక్ ఒక టైప్లో ఉంటుంది, ఇంకా కలర్లో ఉంటుంది, అలానే ఫేస్ కూడా ఒక కలర్లో ఉంటుంది అన్నమాట. అలా కాకుండా రెండు ఒకే కలర్లోనే ఉండాలి, డ్రెస్సులు వేసుకున్నా శారీస్ కట్టుకున్నా అలా బాగుంటుంది అన్నమాట, మనం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఉన్నదంతా మొత్తం కూడా అప్లై చేసేస్తున్నా, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వేసేస్తున్నా. నేనైతే కొంచెం అలా కళ్ళకైతే అప్లై చేశాను కదా, కళ్ళలో అయితే పడకుండా అప్లై చేశాను. ఇప్పుడైతే డ్రై అయిపోయింది, డ్రై అయిపోయింది కదా, నేనైతే ఫేస్ వాష్ చేసి వస్తాను చూడండి. అస్సలు ఇంకా నేను సోప్ పెట్టలేదు ఏం పెట్టలేదు, కానీ క్లీన్ చేసుకుని వచ్చాను. నా ఫేస్ అయితే ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, నేను చేసిన ఫేషియల్ అయితే ఎలా ఉంది, నా ఫేస్ అయితే ఎలా వచ్చింది, చాలా చాలా బ్రైట్గా కనిపిస్తూ ఉంది కదా, చాలా బాగుంది చూడండి ఒకసారి. ఓకే, ఇక్కడ నేను ఎలాంటి లైట్ అయితే పెట్టలేదు, డైరెక్ట్గా చూపిస్తున్నాను అనమాట. ఫేషియల్ అయిన తర్వాత ఫేస్ అయితే ఎంత నీట్గా ఎంత గ్లోగా కనిపిస్తుంది చూసారా, చాలా కొంచెం బ్రైట్నెస్ ఎక్కువగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, నాకు నచ్చితే కామెంట్ చేయండి. ఓకే, వీడియో ఎలా ఉంది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి, అలాగే లైక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్ బాయ్.